హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. చలికాలం వచ్చేసింది, పండగ వెళ్ళింది, హడావిడి తగ్గింది, మళ్ళీ రొటీన్ ట్రాక్లోకి లైఫ్ మళ్ళీ వస్తుంది. ఈ లోపులో చలి వచ్చేసిందండి. చలి టెంపరేచర్ ఎంత ఉందంటే 13 డిగ్రీస్ ఉంది, లోయెస్ట్. అయితే చలికాలం తగ్గట్టుగానే ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ కొంచెం స్టార్ట్ టైము లేట్గా ఉంటుందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర నుంచి, 1 అవర్ దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తారు. మా వాళ్ళకి స్కూల్ కాలేజెస్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నాయి, దెన్ వాళ్ళు కొంచెం లేట్గా వెళ్తున్నారు. చలికాలం ఇక్కడ కూరగాయలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా వెదర్ అది బాగుంటుంది, బట్ బాగా చలి. నాలాంటి వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మనం సౌత్లో కొంచెం వెచ్చగా హ్యూమిడ్గా ఉంటుంది కదా, సో ఇక్కడికి వస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది. వెజిటబుల్స్ వేసాను కదా బాస్కెట్స్లో, మేడపై నుంచి అయితే బాగా కనబడతాయి. ఈ డ్రమ్ముల్లో వేసాను కదా, ఇందులో గోబీ వేసాను, కాలీఫ్లవర్ వస్తున్నాయి చిన్న చిన్నగా, చిన్నగా వస్తుంది. ఇందులో ఒక దాంట్లో వేసాను, ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుంది. రెండే తీసుకొచ్చాను, ఎలా వస్తాయో ఏంటో అని చెప్పి నారు తీసుకొచ్చాను. ఇదేమో విత్తనాలు వేసాను, ధనియా, కొత్తిమీర, వాస్తుంది కుషుబు చాలా బాగుంది వాసన. పాలకూర పెద్దదైపోయింది, పాలకూర కోసేయాలి ఈరోజు, పాలకూర పప్పు వండేస్తాం. ఇది వంకాయ, వంకాయ కూడా 2 నారు తీసుకొచ్చేసాను. ఈ పచ్చిమిరపకాయ విత్తనాలు వేసాను, బట్ ఇవి అంత బాగా రావట్లేదు ఎందుకో. ఈ రెండేమో మొక్కలు తీసుకొచ్చేసాను, నారు ఈ వేస్తున్నాయి, వస్తున్నాయి ఇప్పుడే పువ్వులు వచ్చినాయి. వంగ మొక్కలు అయితే బాగా వస్తున్నాయి, వంగ మొక్కలు విత్తనాలు వేసినా బాగా వస్తాయి నాకు, నేను ఎప్పుడు వేసినా. బట్ మా ఇంట్లో అంత వంకాయ తినరు, సో దాని గురించి నేను వేయను. ఇది 2 వేసాను, సర్లే ఎప్పుడైనా పచ్చడి చేసిన అది ఉంటుందని. వంకాయ పచ్చడి చేస్తాను, వచ్చినాయి కాయలు, 4 కాయలు వచ్చినాయి, 3 కాయలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, కోసేస్తాను. మూడు కాయలు ఉన్నాయి ఖచ్చితంగా. చిలకడ దుంపలు వేసి పులుసు పెట్టినా బాగుంటుంది, పచ్చడి చేసినా బాగుంటుంది, వెనకాల అంతా ఇలా ఉంటుంది. ఈ షెడ్డు కిందమో కింద గ్రిల్ ఉంటుంది అన్నమాట. బొగన్వేలియా చూడండి ఎంత బాగా పూలు పూసిందో, అసలు ఇంత బాగా పువ్వులు పూస్తుంది అనుకోలేదు. 1 ఇయర్ అవుతుంది అంతే, లాస్ట్ జూన్ కాకుండా, అదే మొన్న జూన్ కాకుండా, 2023 కాకుండా 22 జూన్లో తీసుకొచ్చాను అన్నమాట. ఇది గవర్నమెంట్ నర్సరీ నుంచి తీసుకొచ్చాను, 5 రూపాయల మొక్క. అయితే ఇది ఇంత బాగా పువ్వులు ఎందుకు పూస్తుందంటే, ఇక్కడ ఖాద్ డ్రమ్ ఉంది కదా, అదే ఫెర్టిలైజర్ కిచెన్ వేస్ట్ అన్నమాట. కిచెన్ వేస్తే నీళ్ళు ఊజ్ అవుతూ ఉంటాయి కదా, ఆ ఊజ్ పడుతుంది అనుకుంటా అక్కడ. సో ఇది బాగా పెరిగింది, చాలా బాగా పూలు వస్తుంది. మనం ఏదైనా కూరలు వండుకున్నప్పుడు ఆ కూరలు కొంచెం థిక్గా గ్రేవీలాగా ఉండాలన్నప్పుడు జీడిపప్పులు, ఇంకా పుచ్చపప్పులు, పుచ్చకాయ గింజ పప్పులు ఉంటాయి కదా, అవి దోసపప్పులు అట్లాంటివన్నీ వాడతారు కదా. సో ఇది కొంచెం హెల్దీ వర్షన్ అన్నమాట. తాహినీ పేస్ట్ అని చెప్పేసి నువ్వులతో చేస్తారన్నమాట. సో ఆ దా పేస్ట్ని లాగా మనం ఇంకా ఇలా గుమ్మడిపప్పు, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, వాల్నట్స్ ఇట్లా అన్నీ యాడ్ చేసుకుని మనం తాహినీ పేస్ట్ లాగానే చేసుకోవచ్చు. ఈ పేస్ట్ ఎలాగంటే నూనెలో ఫుల్గా మనం వీటన్నిటినీ వేయించేసుకున్న తర్వాత, గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత వీటిని నూనెతోనే పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుని మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడైనా మనం పన్నీర్ కూరల్లాగా, లేకపోతే ఏదైనా పులుసులు వండుకున్నప్పుడు కూడా కొంచెం కొంచెం లైట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇది గ్రేవీ కూరలకి అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది, రిచ్నెస్ వస్తుంది అన్నమాట. మనం మిగడ యాడ్ చేస్తే మలాయిలాగా, అంటే మలాయి కూరలు ఏదైతే ఉన్నాయో దానిలో, అది ఫ్యాట్ కదా, ఇది గుడ్ ఫ్యాట్ అవుతుంది అన్నమాట.
ఈ ఫ్యాట్ అంటే మనం కూరలు వేసుకుంది చాలా రిచ్గా ఫ్యాటీగా అనిపిస్తాయి అన్నమాట. సో గుమ్మడిపప్పు అయితే చాలా మంచిది, హెల్త్కి తినాలి అని అంటున్నారు కదా, నువ్వులు కూడా అట్ ద సేమ్ టైం అదే. బట్ ఏంటంటే కొంచెం అవి కొంచెం బిట్టర్నెస్ కొంచెం లైట్గా అనిపిస్తాయి నువ్వులు అది వేసినప్పుడు. సో దాన్ని బీట్ చేయటం గురించి, కొన్ని జీడిపప్పులు, కొంచెం గసగసాలు, నువ్వులు. నా దగ్గర దోసపప్పు లేదు, యాక్చువల్లీ దోసపప్పు అయితే ఇంకా మంచిది. పుచ్చకాయ గింజల పప్పు ఉంటుంది కదా, పుచ్చపప్పు, అది వేసుకున్నాను నేను. ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చిన తర్వాత, వీటిని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత ఆయిల్ వేసుకుని మిక్సీ జార్లో ఒకసారి బ్లెండ్ చేసేసుకుని, దీన్ని బ్లెండ్ చేస్తున్నప్పుడు మనకి తెలుస్తుందన్నమాట ఆయిల్ ఇంకా పడుతుందా లేదా అని. కొంచెం ఆయిల్ పడితే కనుక ఆయిల్తోనే రుబ్బుకోవాలి ఇది. రుబ్బు కొంచెం చక్కగా మనం ఒక పేస్ట్లా ఫామ్ అయిపోతుంది అది, ఎందుకంటే ఆయిల్ వేయగానే మనం మిక్సీ జార్ తిరగడానికి సరిపడినంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఇది చూడండి కొంచెం గట్టిగా ఉంది. తర్వాత నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి రుబ్బిన తర్వాత ఇలా పేస్ట్లా అయిపోయింది. చాలా క్రీమీ టెక్స్చర్ ఉంటుందన్నమాట. మనం కూరలో వేసుకోగానే చాలా మీగడ వేస్తే ఎలా ఉంటుందో అలా రిచ్గా అయిపోతుంది. దీన్ని మనం ఒక బాటిల్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రీజర్లో తీసుకుని యాడ్ చేసేసుకోవచ్చు. పైనుంచి వంకాయలు కోసుకొచ్చాను కదా నా కిచెన్ గార్డెన్ నుంచి. సో ఆ వంకాయలని ఏం చేద్దామని చూసేసి ఈరోజు చిలకడ దుంపలు వేసి పులుసు పెడదాం అన్నట్టు పులుసు పెట్టాను. అయితే తీపి పులుసు ఉంటుంది కదా, అలా చేశానన్నమాట. అయితే దీంతో పాటు నేను స్ప్రౌటెడ్ మూంగ్ ఉంటాయి కదా, మూంగ్ అంటే పెసలు ఎప్పుడు స్ప్రౌట్స్ పెడతా ఉంటాను నేను. దాన్ని పెసరట్టుగా వేసుకుంటాం, ఇంకా మా పునుగులు వేసుకుంటాం, చాలా రకాలుగా చేసుకుంటాం. అయితే నేను ఈరోజు అదే పెసలతో పప్పు చేద్దామని చెప్పేసి మసాలా దాల్ అన్నమాట, మసాలా మూంగ్ అలా తడకా వేద్దాము అనేసి అది కుక్కర్ పెట్టేశాను ఒక పక్కన. మన ధనత్రయోదశి నాడు ఇది కొన్నాను నేను కొత్తది, అంటే నాది పాతది, గిన్నెలు తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది ఒకటి పొడి మసాలాలు, ఇదేమో దినుసు మసాలాలు పోపులో పెట్టినమాట. ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో? మెంతులు, మెంతి పొడి ఎక్స్ట్రా, మిగతా అన్ని నార్మల్. పులుసుకి చక్కగా నూనె, కొంచెం నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా స్ప్లటర్ అయిన తర్వాత మనం ముందుగా కోసుకున్న వంకాయ ముక్కలు, ఇంకా చిలకడ దుంపలు. ఇందులో ఇంకా రకరకాలుగా చాలామంది ముక్కల పులుసు ఇంకా చాలామంది పెడుతూ ఉంటారు, గుమ్మడికాయ పులుసు అలాగా. నేను ఒక్కొక్కటి ఒక్కోలాగా పెడుతుంటాను. ఇది చిలకడ దుంపలు అయితే మా పిల్లలకి చాలా ఇష్టం, కూరలో తప్ప డైరెక్ట్గా తినమంటే తినరు. సో నేను ఇలా పులుసు పెడుతూ ఉంటాను. కొంచెం అది ఎలాగైనా చిలకడ దుంప కొంచెం తీయగా ఉంటుంది కదా, సో దానికి తగ్గట్టుగానే కొంచెం మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఈ పులుసు రోటీలోకి ఇంకా రైస్లోకి చాలా బాగుంటుంది, పరాటాలోకి కూడా అయితే చాలా బాగుంటుంది. సో అందుకని దేనిలోకైనా బాగుంటుంది కదా అన్నట్టు నేను ఈ పులుసు చేశాను ఈరోజు. మసాలాలన్నీ కూడా మనం ఇంట్లోనే ఆడుకోవచ్చు చక్కగా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరందరూ చెక్ చేయండి ఒకసారి. అండ్ ఇంకా మిరియాల పొడి, శొంఠి పొడి ఇట్లాంటివన్నీ కూడా మనం ఇంట్లోనే చేసుకుని ఉంచుకుంటే చక్కగా ఎప్పుడు ఏం కావాలన్నా కానీ, ఏ వంట అయినా కానీ ఈజీగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ నేను ఆ దాల్ ఉడకపెట్టాను కదా, పెసలు, ఆ పెసల్ని మసాలా దాల్ చేద్దాం అన్నట్టుగా ఉల్లిపాయ, టమాటో చక్కగా చాప్ చేసేసుకున్నాను. దీంట్లో కూడా పెద్దగా ఏం లేదు, తడకా మనం ఎలా వేస్తామో అదే తాలింపు వేస్తాం కదా, తాలింపు వేసినట్లే. వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు ఇంకా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తే ఈ పప్పు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో పులుపు అది ఏమి యాడ్ చేసుకోమో, అందుకే టమాటా యాడ్ చేస్తే సరిపోతుంది, లైట్గా పుల్లగా ఉంటుంది. ఈ ప్యాన్ చూసారా, ప్యాన్ నేను ఎప్పుడు స్టీల్ ట్రైప్లై ప్లాన్ను అలా వేడైన తర్వాత దాంట్లో నూనె పోసుకుంటే కనుక అసలు మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట.
కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. రోటీలో తినచ్చు, అట్ ద సేమ్ టైం రైస్లో కూడా చాలా బాగుంటుంది. తాలింపు వేసుకున్నట్టే వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్తో పాటు ఉల్లిపాయ, టమాటో అన్నీ కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఈ దాల్ యాడ్ చేసుకుని ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుని కసూరి మెతి వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి దింపేయడమే. తర్వాత నేను వీటికి రోటీ చేశాను. ఈరోజు మా పిల్లలు కొంచెం లేట్గా వస్తున్నారు, వింటర్ అని చెప్పాను కదా, వింటర్ స్కూల్ టైమింగ్స్ చేంజ్ వల్ల దగ్గర దగ్గర 2:30-3 అయిపోతుంది. లంచ్ బాక్స్లో ఓన్లీ పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటే తింటారు, లేకపోతే లేదు, కొంచెం పాలు తాగేసి వెళ్ళిపోతారనమాట. తర్వాత నేను వాళ్ళకి బ్రంచ్ టైంకి బ్రంచ్ బాక్స్లో దోశ, ఇడ్లీ ఇట్లా ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తూ ఉంటాను, రోటీ, పరాటా ఇట్లా. ఈరోజు వచ్చిన తర్వాత తింటారు అనేసి నేను రోటీ చేశాను. నార్త్ ఇండియాలో ఇలా పప్పులతో చాలా రకాలు చేస్తూ ఉంటారు, చాలా వెరైటీ ఆఫ్ దాల్ ఉంటాయన్నమాట. మాకీ దాల్ అని లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను, అందులో పోస్ట్ చేశాను. ఇంకా ఇలా పెసరపప్పుతో, పెసలతో రకరకాల 5 రకాల పప్పులు మిక్స్ చేసి ఒక పప్పు చేస్తారు, చాలా రకాల పప్పులు చేస్తారు. అన్నిట్లోనూ మ్యాక్సిమం మసాలా ఖచ్చితంగా వేస్తారు. ఇక్కడ వాళ్ళు మనలాగా చింతపండు వేసుకోరు, బట్ టమాటో అయితే ఖచ్చితంగా వేసుకుంటారు. మనకి కావాలంటే టమాటో వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం నిమ్మకాయ పిండుకున్నా సరిపోతుంది. తొక్కపప్పుల్లో ఏ పప్పు చేసుకున్నా కానీ ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి హెల్తీగా ఉంటుంది అదని ఇదని చెప్పినా కానీ అర్థం కాదు, టేస్టీగా ఉండేలా చేస్తే సరిపోతుంది. సో తొక్కపప్పులన్నీ కూడా ఇలా మసాలా పప్పులా చేస్తే కనుక చాలా టేస్టీగా అందరూ ఇష్టంగా తింటారు. మనం ప్రిపరేషన్స్ అన్నీ కూడా వంటకు సంబంధించిన మసాలాలనిగా లేకపోతే ఇంకా అన్నీ కూడా ముందే మనం ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటే వంట చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకూరలేకుండా మీ టైం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇట్లా అన్నీ ముందే మనం ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉంటాయి కనుక కిచెన్లో చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా వెంట వెంటనే అన్నీ క్లీన్ చేసేసుకుని ఎప్పుడూ కిచెన్ని క్లీన్గా ఉంచుకుంటే కనుక మంచి థాట్స్ వస్తూ ఉంటాయి, మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఏం చేయాలన్నది కూడా వెంటనే చేయగలుగుతాం. దిస్ ఈజ్ ఫర్ టుడే, అంతేనండి. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ అయితే తప్పకుండా నొక్కండి, నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ తప్పకుండా వస్తాయి.